తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం పట్టణాల్లో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కొత్తూరు రోడ్ మున్సిపల్ పార్కు వద్ద ఉన్న అమ్మవారి దేవాలయాలలో ఈ నెల 17 నుండి 26వ తేదీ వరకు దసరా ఉత్సవాలు జరగనున్నాయి. కనకదుర్గ ఆలయంలో ప్రాతకాలంలో కలశ స్థాపన విఘ్నేశ్వర పూజతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినట్లు ఆలయ అర్చకులు పెండియాల పవన్ తెలిపారు. గ్రామోత్సవం అనంతరం ప్రతిరోజు అమ్మవారి 9 అవతారాలు ఒకరోజు ఒక అవతారం అలంకరించడం పూజాది కార్యక్రమాలు జరుపుతామన్నారు. మొదటి రోజు శ్రీ స్వర్ణ కవచ దుర్గాదేవిగా అమ్మవారి దర్శనమిస్తారని తెలిపారు. కోవిడ్ కారణంగా పరిమితి సంఖ్యలో భక్తులను అనుమతిస్తున్నారని అన్నారు. విద్యుత్ అలంకరణతో దుర్గామాత ఆలయాలు కొత్త శోభను సంతరించుకున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు మంగళంపల్లి రామసుబ్రహ్మణ్య శర్మ, కృతివెంటి సాయిరాం కుమార్ శర్మ ఆలయ అర్చకులు పాల్గొన్నారు. మన రామచంద్రపురం పార్కోద్యమం చేసి ఉన్న శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి కనకదుర్గాదేవి ఆలయంలో ఈరోజు మొదలు తెల్లవారుజామున 5:04 కలశస్థాపన జరిగి ఈ రోజును మొదలు ఉంచి 26వ తారీఖు అనగా సోమవారం దశమి ఆ రోజు కాక కూడా విశేషమైన అమ్మవారి అలంకారాలతో భక్తులకు దర్శనం ఇవ్వడమే కాకుండా భక్తుల యొక్క గోత్రనామాలతో విశేషంగా పూజా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రతిరోజు అమ్మవారు స్వర్ణ కవచ కనకదుర్గాదేవి అలంకారంతో ఉంది. అలాగే రేపు బాలాత్రిపుణ అవతారం, అలాగే సోమవారం గాయత్రీదేవి, మంగళవారం అన్నపూర్ణాదేవి, బుధవారం మహా సరస్వతి దేవి, అలాగే గురువారం శ్రీ లలితా త్రిపురసుందరి దేవి, శుక్రవారం శ్రీ ధనలక్ష్మీ దేవి, స్థిరవారం పులివాహన కనకదుర్గాదేవి, ఆదివారం మహిషాసురమర్దిని దేవి, సోమవారం శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారాలతో భక్తులకు దర్శనమిస్తోంది. అలాగే విశేషంగా